మీ మీద తిరుగుబాటు చేసి మెజారిటీ కార్పొరేటర్లు రాష్ట్ర మంత్రులకు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాలను మీరు ఏ విధంగా చూస్తున్నారు? నా మీద కంప్లైంట్ చేసినట్టు అతడి ఏం లేదు. ఆల్రెడీ ఈరోజు మధ్యాహ్నం కూడా 18 కార్పొరేటర్ హాజరై ఉన్నారు, అందరూ కూర్చున్నారు, అట్లాంటిది ఏం లేదు. నాకే వ్యతిరేకంగా ఉన్నట్టు నాకే అనిపించలేదు ఎవరు. అగాధం లేదు, అందరూ ఆరికి వస్తున్నారు, వాళ్ళ సొంత పనులు వాళ్ళ ఒక డివిజన్లో కావాల్సిన పనులన్నీ చేయించుకుంటారు, అంతా బాగానే ఉంది. వాళ్ళు మీ వైఖరిని తీవ్రంగా నిరసిస్తున్నారు. వాళ్ళ ఆరోపణ ఏంటంటే అభివృద్ధి పనులు సక్రమంగా జరగట్లేదు, సంవత్సరానికి 300 కోట్ల నిధులు వస్తున్నా ఈ అభివృద్ధి పనులు సక్రమంగా జరగట్లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు స్టార్టింగ్ రాగానే వాళ్ళకి డివిజన్ వైజ్ 30-30 lakhs వర్క్స్ ఇవ్వడం జరిగింది టెండర్ ఇచ్చి, తర్వాత మళ్ళీ ఒక 20-30 lakhs అవసరాన్ని బట్టి వేరే వేరే డివిజన్లో ఇవ్వడం, దాదాపు కొన్ని డివిజన్లో 1 కోటి రూపాయల వరకు కూడా వర్క్స్ ఇవ్వడం జరిగింది. ఖమ్మం కార్పొరేషన్లో టీఆర్ఎస్కు చెందిన మెజారిటీ కార్పొరేటర్లు మేయర్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు, రహస్యంగా సమావేశం నిర్వహించడంతో పాటు హైదరాబాద్ వెళ్ళి రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఖమ్మం కార్పొరేషన్ మేయర్ డాక్టర్ పాపాలాల్ గారు మనతో ఉన్నారు, ఆయన మరిన్ని వివరాలని తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ మీద తిరుగుబాటు చేసి మెజారిటీ కార్పొరేటర్లు రాష్ట్ర మంత్రులకు ఫిర్యాదు చేశారు, ఈ పరిణామాలను మీరు ఏ విధంగా చూస్తున్నారు? నా మీద కంప్లైంట్ చేసినట్టు అతడి ఏం లేదు. ఆల్రెడీ ఈరోజు మధ్యాహ్నం కూడా 18 కార్పొరేటర్ హాజరై ఉన్నారు, అందరూ కూర్చున్నారు, అట్లాంటిది ఏం లేదు. అసలు వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడటానికి కారణాలు ఏంటి? వాళ్ళు వ్యతిరేకంగా ఎందుకు మారాల్సి వచ్చింది మీకు? నాకే వ్యతిరేకంగా ఉన్నట్టు నాకే అనిపించలేదు ఎవరు. కార్పొరేటర్ల మధ్య అగాధం ఏర్పడటానికి కారణాలు ఏంటి? అవి కూడా అగాధం లేదు, అందరూ ఆరికి వస్తున్నారు, వాళ్ళ సొంత పనులు వాళ్ళ ఒక డివిజన్లో కావాల్సిన పనులన్నీ చేయించుకుంటారు, అంతా బాగానే ఉంది, అగాధం ఏం లేదు, అందరూ మంచిగానే మాట్లాడుతున్నారు. వాళ్ళు మీ వైఖరిని తీవ్రంగా నిరసిస్తున్నారు. వాళ్ళ ఆరోపణ ఏంటంటే అభివృద్ధి పనులు సక్రమంగా జరగట్లేదు, సంవత్సరానికి 300 కోట్ల నిధులు వస్తున్నా ఈ అభివృద్ధి పనులు సక్రమంగా జరగట్లేదని ఆరోపిస్తున్నారు. యాక్చువల్గా మేము కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత చాలా అభివృద్ధి పనులు అయినాయి, అండ్ ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం టెండర్ ప్రాసెస్ అట్టాడు, దానిలో ఇంకోటి మా అంతకుముందు కమిషనర్ శ్రీనివాసన్ ఉన్నారు, అతను కొంచెం స్పీడ్గా లేకపోవడం కొంచెం స్లో ఉండే, కానీ తర్వాత పికప్ చేసుకుంది. అప్పుడు స్టార్టింగ్ రాగానే వాళ్ళకి డివిజన్ వైజ్ 30-30 lakhs వర్క్స్ ఇవ్వడం జరిగింది టెండర్ ఇచ్చి, తర్వాత మళ్ళీ ఒక 20-30 lakhs అవసరాన్ని బట్టి వేరే వేరే డివిజన్లో ఇవ్వడం, దాదాపు కొన్ని డివిజన్లో 1 కోటి రూపాయల వరకు కూడా వర్క్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ చాలా వరకు అయిపోయినాయి. ఇంకోటి మీరే చూస్తున్నారు డెవలప్మెంట్స్ ఖమ్మంలో ఏ విధంగా ఉంది అనేది. ఇప్పుడు ఒకటి బైపాస్ రోడ్డు చూడండి, అంతకుముందు కార్పొరేషన్ ఏర్పడకముందు ఎట్లా ఉన్నాయి, డివైడర్స్ మీద చెట్లు ముందు డివైడర్స్ ఉండే, రోడ్ వైడనింగ్ అయింది, తర్వాత చెట్లు వచ్చినాయి అన్నీ, తర్వాత వేరే జంక్షన్ పాయింట్స్ ఉన్నాయి, జంక్షన్ పాయింట్స్ చూడండి మీరు, ఎల్లందు క్రాస్ రోడ్ చూడండి, తర్వాత నెహ్రూ సెంటర్ చూడండి, తర్వాత జూబ్లీకర్ నెహ్రూ సెంటర్, తర్వాత ఎంఆర్ఓ సెంటర్, తర్వాత 43 డివిజన్లో బోస్ బొమ్మ సెంటరు, ఇవన్నీ జంక్షన్ పాయింట్లు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి, అంతకుముందు ఉన్నాయి కావి. తర్వాత పార్కులు చూడండి, ఒకసారి పివి నరసింహ పార్కు, లకారం చెరువు చూడండి, పివి నరసింహ పార్క్ ఇప్పుడు పోయి చూడండి, అసలు ఎక్కిరిసే జనం. అక్కడ ఓపెన్ జిమ్ కూడా పెట్టడం జరిగింది, పార్కులన్నీ ఒక టైమింగ్స్ పెట్టాము, మార్నింగ్ 6 to 10:30 వరకు, తర్వాత ఈవినింగ్ 3 to 8 o'clock వరకు ఇట్లా టైమింగ్స్ పెట్టాం. ఆ పార్కులు ఫుల్ ఎంజాయ్, అంతకుముందు పార్కులని బంద్ చేసి తాళాలు వేసి ఉండే, అట్లా కాకుండా పార్కులని ఓపెన్ ఉంచాం, చాలా మంచిగా నీట్గా ఉంచాం. తర్వాత లకారం చెరువు చూడండి, డెవలప్మెంట్ దాదాపు మున్సిపల్ ఫండ్స్ ఒక 5 కోట్లు, తర్వాత ఈ ఇరిగేషన్ ఫండ్స్ మన తుమ్మల నాగేశ్వరరావు ద్వారా దాదాపు 23 కోట్లు డెవలప్ అయింది. ఎందుకంటే ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు, గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు, మన గౌరవనీయులు మన జిల్లా మంత్రి
తుమ్మల నాగేశ్వరరావు గారు, మన ఎంపి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు, మన ఎమ్మెల్యే పువ్వాడ అందరూ సహాయశక్తులు, వారి శక్తి ప్రకారం వాళ్ళు చేసి అన్ని ఫండ్స్ తీసుకొస్తారు ఈ ఖమ్మాన్ని డెవలప్ చేయాలని. దాదాపు ఈ 2-3 ఇయర్స్లో దాదాపు 700 కోట్ల డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ సీఎం గారు మన ఫిబ్రవరిలో లాస్ట్ 16th ఫిబ్రవరిలో వచ్చినప్పుడు ఎవ్రీ ఇయర్ మున్సిపల్ కార్పొరేషన్కు 100 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఆ ఫస్ట్ 100 కోట్లలో ఒకటి గోళ్ళపాటి ఛానళ్ళు, గోళ్ళపాటి ఛానల్ 70 కోట్లతో పనులు ఆల్రెడీ కొన్ని సాంకేతిక కారణాలతో స్టార్టింగ్లో కొంచెం డిలే ఉన్నా తర్వాత ఇప్పుడు చాలా పుంజుకుంది. తర్వాత షీల్డ్ చాలా వరకు 80% షీల్డ్ తీయడం జరిగింది. తర్వాత ఆ షీల్డ్ తీసిన తర్వాత దాన్ని పైప్ లైన్ వేసి దాని మీద ఓన్లీ డ్రైన్ పోవడానికి పైప్ లైను, తర్వాత పైన ఏమో స్టామ్ వాటర్ డ్రైన్ వర్షం నీళ్ళు పోవడానికి తయారు చేస్తాం. తర్వాత ఒక 25 ML అక్కడ ఇది SPT అంటే ఈ సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ప్రకాష్ నగర్లో 4 ఎకరాల్లో అక్కడ ఆల్రెడీ శాంక్షన్ అయింది, అక్కడ పెడుతున్నాం. తర్వాత అమృత్ పథకం కింద దాదాపు 230 కోట్లు శాంక్షన్ అయింది. ఆ పైప్ లైన్లు కూడా దాదాపు 60% అయిపోయినాయి అమృత్ పథకం కింద 230 కోట్లతో అది నడుస్తుంది. తర్వాత ఫస్ట్ 100 కోట్లలో కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏంటంటే ఒకటి మా ఆఫీస్ బిల్డింగ్, ఆఫీస్ బిల్డింగ్ కూడా కొన్ని సాంకేతిక కారణం కొన్ని లేట్ అయింది, ఆల్రెడీ ఇప్పుడు అయిపోయింది, అది టెండర్ అయిపోయింది అండ్ యాక్సెప్టెన్స్ కూడా అయిపోయింది, 14 కోట్లతో అది ఫామ్ చేస్తున్నాం. తర్వాత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ఇక్కడ ఉంది, మీరు బైపాస్ రోడ్లో చూడండి, వెజ్ అండ్ నాన్ వెజ్ బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ పక్కన అది ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది, బిల్డింగ్ కూడా చాలా వరకు అయిపోయింది. ఇంకో మా అయితే 1-2 నెలల్లో ఇంకో అయిపోవచ్చు, అది ఆల్రెడీ 2 కోర్స్ దానికి శాంక్షన్ చేస్తాం. మళ్ళీ ఎక్స్ట్రా కూడా కొన్ని వర్క్స్ మిగిలిన 50 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత వేరే ఇంకోటి రైల్వే స్టేషన్ దగ్గర ఆ బిల్డింగ్ ఆ ప్లేస్ను డిఎండ్ వాళ్ళ దగ్గర తీసుకొని నాన్ వెజ్ అది కూడా టెండర్ అయిపోయింది, 7 కోట్ల కాంట్రాక్టర్ వచ్చింది, అది కూడా 2-3 రోజుల్లో ఫౌండ్ జస్ట్ కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది. తర్వాత వేరే ఇంకా కొన్ని రోడ్స్ ఘటే సెంటర్ రోడ్డు అది 8 కోర్స్తో, తర్వాత మమతా రోడ్డుది డివైడర్స్ లైటింగ్స్ చూడండి, తర్వాత 2 వైపులా మమతా రోడ్డు డ్రైన్, తర్వాత శ్మశాన వాటిక డెవలప్మెంట్కు ముందు కొంత వర్క్ అయింది, మళ్ళీ ఆ కంట్రాక్ట్ లేట్ చేస్తే అతను బ్లాక్ లిస్ట్లో పెట్టేసి మళ్ళీ టెండర్ కూడా వేయడం జరిగింది, అది కూడా 70-80 కోట్లతో తొందరలో పని స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇంకోటి బల్లేపల్లిలో శ్మశాన వాటిక 1.5 కోట్లతో ఆల్రెడీ టెండర్ అయిపోయింది, ఆ కాంట్రాక్టర్ వచ్చింది, పని మొన్న కొంత స్టార్ట్ చేశాడు, మళ్ళీ పని స్టార్ట్ చేసేస్తుంది. ఒక రోడ్ 50 లక్షలతో రోడ్డు కూడా బల్లేపల్లి నుంచి శ్మశాన వాటి రోడ్డు కూడా అయిపోయింది. అట్లా అన్ని చోట్ల ఇంకోటి ఇప్పుడు కార్పొరేషన్ ఫండ్స్తో దాదాపు 63 కోట్లతో వివిధ డివిజన్లలో 2 కోట్లు 3 కోట్లు ఆ విధంగా ఎలాంటి ఫండ్స్ శాంక్షన్ చేశాం. అవి టెండర్ ప్రాసెస్ని మొన్న కొన్ని టెండర్లో కొందరు వేయలేదని తెలిసింది, మళ్ళీ వేసాం. ఇప్పుడు ఈరోజు మళ్ళీ అప్లోడ్ అయిపోయింది, 1 వీక్ 7 డేసే టైం ఇచ్చాం, 63 కోట్ల టెండర్లు కూడా అయితే. తర్వాత ఎస్సీ సబ్ ప్లాన్ 25 కోట్లు, దానిలో ఆల్రెడీ అవి కూడా టెండర్ మొన్న కొంత రాలేదు, మళ్ళీ సెకండ్ టైం టెండర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా అన్ని వివిధ వర్క్స్ అన్నీ డెవలప్మెంట్స్ అన్నీ నడుస్తున్నాయి. దాదాపు 300 కోట్లు సీఎం గారి ఈ సంవత్సరం 18-19 కూడా 100 కోట్లు సీఎం గారి శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 300 కోట్లు మున్సిపల్ ఫండ్స్గా 60-70 కోట్లు, తర్వాత ఎల్ఆర్ఎస్ ఫండ్లో 63 కోట్లు, తర్వాత 230 కోట్లు ఇవి అమృత్ పథకం, తర్వాత ఇవన్నీ దాదాపు ఎంత అయితే దాదాపు 300-700 కోట్లతో అన్ని పనులు వివిధ దశల్లో ఉన్నాయి. అన్ని రోడ్లు అంతకుముందు 2 ఇయర్స్ బ్యాక్ రోడ్లు ఎట్లున్నాయి, ఈ డ్రైన్లు ఇప్పుడు ఎట్లయి, ఇవన్నీ అన్ని డెవలప్మెంట్స్ యాక్టివ్ జరుగుతున్నాయి. బహుశా 5-6 నెలల్లో చాలా వరకు డెవలప్మెంట్ రోడ్లు డ్రైన్లు అన్నీ అయిపోతాయని ఆశిస్తున్నాను. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ అనేది అంతర్వేస్తారు, విలీన గ్రామ పంచాయతీలో అసలు డ్రైన్లు లేవు, పరిస్థితి దారుణంగా ఉంది. పారిశుద్ధ్యం డెవలప్ చేయడానికి నేను మేయర్ కాగానే ఫస్ట్ స్టెప్ ఒకటి తీసుకున్నాను, ఏంది డివిజన్ వైజ్ వర్కర్స్ కేటాయించడం జరిగింది. అంతకుముందు ఏముందంటే వర్కర్స్ టోటల్ వర్కర్స్ అందరూ ఒక ఓన్లీ 4 ప్లేసెస్, ఒకటి గాంధీ చౌకు, తర్వాత పెవిలియన్ గ్రౌండు, గాంధీ పార్కు, ఆ తర్వాత ఇంకో ప్లేస్ ఏమో ఇక్కడ మన ఎక్కడ ఈ ZP సెంటర్ అక్కడ వర్కర్ 4 సెంటర్లు అటెండెన్స్ తీసుకునేది. అంటే అక్కడ నుంచి వర్కర్ అటెండెన్స్ అయిన తర్వాత వాళ్ళు వాళ్ళ ప్లేస్కు డివిజన్ పోవడానికి గంట గంట నిలబట్టేది. దాన్ని నివారించడానికి మేము డివిజన్ వైజ్ 10 వర్కర్లు అవసరం చూడ 15-20 మంది కూడా ఉన్నారు. ఆ విధంగా శానిటైజ్ ఇంప్రూవ్మెంట్ కూడా డివైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఏ డివిజన్ కావచ్చు పొద్దున్నే 5:30 వర్క్ స్టార్ట్ అయింది, 5 o'clock ఇప్పుడు ఎండాకాలం 5 o'clock స్టార్ట్ అవుతుంది. టైమింగ్స్ కూడా మార్చాం, వాళ్ళకు ఎండలో వాళ్ళకు ఇబ్బంది పడద్దని చెప్పి మార్నింగ్ 5 to 10
అండ్ ఈవినింగ్ 3 to 6 పెట్టాం, ఎందుకంటే ఎండలో ఇబ్బంది పడతారని. ఆ విధంగా మార్చడం అనేది వాళ్ళ పనులు జరుగుతాయి. కొంచెం మధ్యలో కొంచెం మాకు ట్రాక్టర్లు ఈ స్ట్రైక్ చేసినాం, ట్రాక్టర్లు ఇబ్బంది అయింది. ఆ ట్రాక్టర్లు కూడా ఇప్పుడు అధిగమించాం, ఎందుకంటే 12 ట్రాక్టర్లు గవర్నమెంట్ ఉన్నాయి. తర్వాత ఇవి ప్రైవేట్ ట్రాక్టర్స్ కూడా టెండర్లో మొన్న 1 మంత్కి ఇచ్చాం, 10 ట్రాక్టర్స్ వచ్చినాయి. తర్వాత మేము ఈ శానిటైజ్ ఇంప్రూవ్మెంట్ కొరకు 20 ఆటోలు కూడా కొనడం జరిగింది. ఆటోలు కూడా వాళ్ళకు నామినల్ బేసిస్ ఓన్లీ 50 లాక్స్ డిపాజిట్ తీసుకొని వాళ్ళకు ఓనిగర్ ఆటో లాగా ఇవ్వడం జరిగింది. అండ్ మంత్లీ 2000 పే చేస్తున్నాం. ఆ ఆటోలు కూడా ఇంటింటి కలెక్షన్ చేస్తున్నాయి. తర్వాత శానిటైజ్ ఇంప్రూవ్ కొరకు ఇప్పుడు ఆల్రెడీ మేము అంతకుముందు మేయర్ కాగానే ఒక్కొక్క డివిజన్కి ఒక రిక్షాలు కొనడం జరిగింది, ఇవ్వడం జరిగింది. కానీ ఈ డే టు డే కలెక్షన్ సరిపోవడం తెలిసి రీసెంట్గా దాదాపు 100 ఆటోలకు మళ్ళీ టెండర్ ఇచ్చాం. అది దాదాపు టెండర్ కూడా యాక్సెప్ట్ అయింది. మోస్ట్ ప్రాబ్లీ 1 వీక్ 10 డేస్లో ఆ రిక్షాలు కూడా వస్తాయి. అవి అయిన తర్వాత డివిజన్కు 2 అవుతాయి. ఆ విధంగా హౌస్ టు హౌస్ కలెక్షన్ చేయడానికి కూడా ప్లాన్ వేస్తున్నాం. తర్వాత ట్రాక్టర్లు కూడా ఇట్లా ప్రైవేట్ ట్రాక్టర్ ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మేము ఆల్రెడీ టెండర్ ప్రాసెస్ పోయాం త్రూ అగ్రో ఇండస్ట్రీస్. ఎందుకంటే మేము కొనడం వల్ల మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకుండా త్రూ అగ్రో ఇండస్ట్రీ రాకుండా వాళ్ళకి చెక్ కూడా ఇవ్వటం అయింది. చెక్ మొన్న ఫ్రీజింగ్ వల్ల కొంచెం డిలే అయింది. అది ఆల్రెడీ నిన్న మళ్ళీ చెక్ వాళ్ళకి వెళ్ళిపోయింది. కాబట్టి మాకు 1 వీక్ 10 డేస్లో ఈ 16 ట్రాక్టర్లు కూడా వస్తాయి. కాబట్టి శానిటేషన్ డివిజన్ వైజ్ ట్రాక్టర్లు ఇచ్చేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఆ శానిటేషన్ చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంది. కొన్ని ఎక్కడ మైనర్ పాయింట్స్ ఉంటే అవి కూడా ఉండవు, ఎందుకంటే హౌస్ టు హౌస్ విజిట్ పెడుతున్నాం. వర్కర్స్కి ఒక 250 హౌస్, హైదరాబాద్లో ఒక సిస్టమ్ ఉంది. ఊడటం ఏమో అక్కడ 60 ఫీట్ రోడ్డు వెడల్పూర్ రోడ్డు అయితే 750 మీటర్స్ ఊడవాలి ఒక వర్కరు. ఆ సిస్టమ్ ఇక్కడ కూడా పెడుతున్నాం. పెద్ద రోడ్డు అయితే ఒక వెడల్పు 100 ఫీట్ రోడ్డు అయితే 500 మీటర్లు ఆ విధంగా ఆ సిస్టమ్ పెడుతున్నాం. తర్వాత హౌస్ టు కలెక్షన్ కొరకు 250 హౌస్కు ఒక వర్కర్ను కేటాయించడం జరుగుతుంది. ఆ 250లో హీఈస్ రెస్పాన్సిబుల్, ఆ పర్సన్ రెస్పాన్సిబుల్ అవుతాడు. ఆ హౌస్ కలెక్షన్ చేసుకొని మళ్ళీ ఎక్కడ ఏ ప్లేస్లో పెట్టాలో పెట్టాలి. ఇంకోటి డంపింగ్ కార్డ్, అంతకుముందు ఓల్డ్ డంపింగ్ కార్డ్ 38 ఎకర్స్లో ఉండే, అక్కడ కొంచెం పక్కన ఇండ్లు ఏర్పడటం వల్ల కొంచెం పొగ వచ్చి వాళ్ళకు ఇబ్బందులు అవుతాయని చెప్పి గ్రహించి వాళ్ళకు కొత్త డంపింగ్ కార్డ్ తయారు చేయడం జరిగింది. 10 ఎకరాలు ఆల్రెడీ ఇచ్చారు, ఇంకో ఎక్స్ట్రా కూడా మాకు ఇస్తున్నారు. కాబట్టి అక్కడ మార్చడం జరిగింది. కాబట్టి ఈ ప్రాబ్లం పొగ ప్రాబ్లం అని పోయినాయి. అండ్ వాసన ఊరికి బయటగా మల్లెమడుగు దానిలో 10 ఎకర్స్లో అది పెట్టాం. కొన్ని ఇంకోటి ఇవి చెత్తను దానికి వేరే కంప్రెసర్స్ కూడా కొనడం జరిగింది. ఒక దానిలో అక్కడ డంపర్ బిన్స్ కూడా పెట్టాం, పెద్ద పెద్దవి మీరు చూసే ఉంటారు. దాదాపు 150 బిన్స్ ఆల్రెడీ 159 బిన్స్ ఆల్రెడీ పెట్టేశాం. ఇంకా 100 బిన్స్ వస్తున్నాయి. తర్వాత మా వాళ్ళు పబ్లిక్ను అవేర్నెస్ చేయడానికి అక్కడ ఈ ట్విన్ బిన్స్ కూడా పెడుతున్నాం. అంతకుముందు ప్రయోగాత్మకంగా 1 ఇయర్ బ్యాక్ పెట్టాం వైరా రోడ్లో. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ 100 బిన్స్ పెట్టేశారు, ఇంకో 100 బిన్స్ వస్తున్నాయి. ట్విన్ బిన్స్ ప్రతి ఏరియాలో ఎక్కడ జంక్షన్ పాయింట్ ఉన్నా చెత్త పడుతుంది, వాళ్ళ డబ్బాలో వేసేయాలి. ఆ విధంగా డబ్బాలు పెట్టాలి. తర్వాత డెవలప్మెంట్కు పబ్లిక్ అవేర్నెస్ కొరకు దీనికి ఎక్సర్సైజ్ లాగా ఓపెన్ జిమ్లు కూడా ఆల్రెడీ లకారంలో 2 సెట్స్ ఓపెన్ జిమ్. మేము ఢిల్లీ, నేను కమిషనర్ ఢిల్లీ పోయినప్పుడు అక్కడ చూసి వచ్చాం, పార్క్లో ఓపెన్ జిమ్ ఉంది, 5 సంవత్సరాలు వాడుతుంది, చాలా బాగుంది. ఆ సెట్ చూసి సేమ్ అదే కాంట్రాక్టర్కు ఆర్డర్ ఇచ్చడం వల్ల ఓపెన్ జిమ్ ఇప్పుడు లకారంలో 11 11 22 అంటే 20 సెట్స్ ఉంటాయి ఒక్కొక్కలో. అది అక్కడ 2 పెట్టాం. తర్వాత ఒకటేమో లాగా పీవీనిషా పార్కులు, అది అసలు ఖాళీ లేకుండా వాటిని వాడుతారు. తర్వాత ఇంకోటేమో ఇక్కడ గాంధీ పార్క్లో పెడుతున్నాం, ఆల్రెడీ స్లా ఇదైపోయింది ఫ్లోరింగ్. తర్వాత ఇంకోటేమో జమలాపురం పార్క్లో అట్లా మళ్ళీ ఓపెన్ చేసి వేరే ప్లేస్లో పెడితే అది మన చూసి మాది కరీంనగర్ చూసి ఇప్పుడు గవర్నమెంట్ కూడా నిన్న పేపర్లో చూశాను, సిడిఎంఏ గారు 440 ఓపెన్ జిమ్లు కొని అక్కడ కార్పొరేషన్లో మున్సిపాలిటీ పెడుతున్నారని తెలిసింది. ఆ విధంగా పబ్లిక్ కూడా ఎక్సర్సైజ్, వాకింగ్ ఇట్టాటి. ఇప్పుడు లకారం చూడండి, ఇప్పుడు ఈవినింగ్ పాయింట్ చూడండి ఎంత ఆహ్లాదకరంగా వాతావరణం ఉంది డెవలప్ అయిన తర్వాత అక్కడ. ఆ విధంగా ప్రతిదీ పబ్లిక్, ఎందుకంటే ఇంట్లో ఒక రూమ్లో కూర్చుంటే ఎక్సర్సైజ్ బయటకు వెళ్ళడం కదా. కాబట్టి పార్కులు అన్నీ డెవలప్ చేస్తాం. దాదాపు 18 20 కొత్త పార్కులు రాధాకృష్ణనగర్లో పెట్టాం. తర్వాత ఇంకో పార్కు 4వ డివిజన్లో పెట్టాం. తర్వాత ఇంకో పార్క్ 11వ డివిజన్లో ఆల్రెడీ ప్రస్తుతం ఇంకో 1 or 2 మంత్స్లో అయిపోద్ది. అట్లా పార్కులు కూడా డెవలప్ చేస్తున్నాం. మీరు అనుసరించేది 2 బూట్ల పద్ధతి, ఇంటికి పోయి కలెక్ట్ చేస్తున్నారు చెత్తని, అది రోజు విడిచి రోజు చేస్తున్నారు రెగ్యులర్ గా చేయట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే 2 రోజులు ఆ బుట్టల చెత్త ఇంట్లో మురుగు పెట్టుకోవాల్సిన పరిస్థితి. రెగ్యులర్ కలెక్ట్ చేసే పద్ధతి ఏమైనా లేదా? డైలీ చేయమంటున్నాం, డైలీ చేయాలి. అందులో 250 హౌసెస్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ దాని మ్యాప్ కూడా చేసాం, అది అయింది, అది ఆల్రెడీ అయింది. మ్యాప్ కూడా ఎట్లా రూట్ మ్యాప్ కూడా తయారు చేసాం ఆల్రెడీ. అన్ని డివిజన్ రూట్ మ్యాప్ తయారైంది. 250 హౌసెస్ ఒక్కొక్క వర్కర్కు. ఇప్పుడు 10 మంది వర్కర్స్ ఉన్న
ఉన్నారు ఒక్కొక్క డివిజన్ యావరేజ్లో. వేరే చోట 18 కమర్షియల్ ప్లేస్లో 18-20 కూడా ఉన్నారు. 10 మంది సరిపోతారు, ఎందుకంటే 1000-2000 హౌసెస్ కానీ ఎక్కువ ఉండవు. ఒకటి 2000 అంటే 8 వర్కర్స్. తర్వాత ట్రాక్టర్లు కూడా కొత్త అయి ఉంటున్నాం కాబట్టి శానిటేషన్ అక్కడ ఇప్పుడు కొన్ని ట్రాక్టర్ ప్రాబ్లంలో కొంచెం డిలే కావచ్చు, కానీ ఇప్పుడు ఇక 10 డేస్ తర్వాత కంప్లీట్గా మారిపోద్ది. ఈ విలీన గ్రామ పంచాయతీ విలీన గ్రామ పంచాయతీ ఇప్పుడు ఆల్రెడీ మేము ఒక్కొక్క దాన్ని ఎల్ఆర్ఎస్ ఫండ్ నుంచి 2 కోట్లు, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నుంచి దానికి ఒక 1 కోటి రూపాయలు అట్లా శాంక్షన్ చేశాం. ఇంకా దాదాపు 3-4 కోట్లు ఒక్కొక్క విలీన గ్రామానికి శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి అన్ని టెండర్ ప్రాసెస్ ఉన్నాయి, మీకు 6 నెలల తర్వాత చాలా వరకు అయిపోతాయి. ఇంకేం మిగిలి ఉంటే మన మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏం చేస్తున్నామంటే ఇప్పుడు 18-19 సీఎం మజూరెన్స్ 100 కోట్లు ఇస్తున్నారు మాకు. ఆ 100 కోట్ల 50% విలీన గ్రామ పడితే 50 కోట్లు విలీన గ్రామ పంచాయతీలకు పెడతాం. కాబట్టి ఆ ప్రాబ్లం నేను అనుకుంటే డిసెంబర్ వరకు అసలు ఏమి ఉండవు అనుకుంటున్నాను. అన్ని డ్రైన్లు అన్ని రోడ్లు విలీన గ్రామ పంచాయతీలు అయిపోతాయి. తర్వాత వాటర్ ప్రాబ్లం కూడా ఉండదు, ఎందుకంటే అమృత దానికి పైప్ లైన్ అంత అయిపోద్ది. కాబట్టి 24 అవర్స్ ఇంకో ప్రపోజల్ ఏముందంటే 24/7 వాటర్ ఒక ఏరియాలో ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయాలనుకుంటాను. మోస్ట్ ప్రాబ్లీ 2వ డివిజన్ ఇంకో వేరే అది ఏంటంటే 24/7 అంటే మేము నాగపూర్లో చూసి వచ్చాం అంటే అక్కడ ఎనీ టైం వాటర్ మనం ఆన్ చేయగానే వాటర్ వస్తూ ఉంటుంది. దానికి మీటర్ పెడతాం, మీటర్ పెట్టి బయట లాక్ కూడా చేసుకోవచ్చు. వాళ్ళు ఊరికి పోయిననుకో లాక్ చేసుకుని పోతే వాడుకోలేరు. 24 గంటలు వాటర్ పైప్ లైన్లో ఉంటుంది కాబట్టి రాగానే ఆన్ చేసుకుంటే మీటర్ తిరుగుతుంది, వాటర్ మధ్యరాత్రి వచ్చినా నీళ్లు మంచి నీళ్ళు ఉంటాయి. ఆ ప్రాబ్లం లేకుండా చేద్దాం అనుకుంటున్నాం. అది తొందరగా ఈ పైప్ లైన్స్ అయిపోతే అది చేస్తాం. ఎందుకంటే దానివల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే పైపు ఎప్పుడు ఫుల్ ఉంటే మనం ఎక్కడైనా లీకేజ్ ఉన్నా బయట వాటర్ సీపేజ్ కాదు లోపలికి. ఇప్పుడు అప్పుడప్పుడు మీరు వింటూ ఉంటారు నీళ్లు కొంచెం బురదలాగా వచ్చినాయి అని. అది దానికి కారణం ఏంటంటే ఇక్కడ పైప్ లైన్ ఇక్కడ లీకేజ్ అయి పలిగిందనుకో వాటర్ పోతున్నంతసేపు ఫుల్ ఉన్నప్పుడు ప్రాబ్లం రాదు, ఈ వాటరే బయటికి పోద్ది. అది ఎప్పుడైతే వాటర్ మనం ఒక గంట తర్వాత పంపు వదిలిపెట్టి ఆగిపిస్తామో ఖాళీ పైప్ అయిపోద్ది. కాదు బయట ఎక్కడైనా బురద ఉంటే అది లోపలి సీపేజ్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల కొంచెం కల్మషం అంతేదా క్లీన్ చేసి అక్కడ పంపించే ఫిల్టర్ వాటర్ కూడా డ్యామేజ్ ఇదైంది. దాన్ని నివారించడానికి 24/7 పెడితే అసలు ప్యూరిఫైడ్ వాటర్ వస్తుంది. ఆ సిస్టమ్ కూడా ప్రపోజల్ పెడదాం అనుకుంటున్నాం. అది పైప్ లైన్ అయిపోతే మోస్ట్ ప్రాబ్లీ 15 వరకు అని మేము అమృత వాళ్ళకు ఇచ్చాం. ఒక నెల ఇటు అటు కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాను. అయిన తర్వాత ముందు ఎక్స్పెరిమెంట్ 1 డివిజన్లో పెట్టి వాళ్ళకి మీటర్స్ పెట్టాలి. ప్రతిదానికి ప్రతి ఇంటికి మీటర్ ఉంటుంది, ఆ మీటర్లో రీడింగ్ దాని ప్రకారం బిల్ కట్టాల్సి వస్తుంది. దాంతో ప్రాబ్లం దాంతో బెనిఫిట్ ఏంటంటే ఎక్కువ వాడుకుంటే ఎక్కువ వస్తుంది, లేకపోతే నామినల్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేదానికన్నా తక్కువ కూడా వస్తుంది వాడలేదని ఊరికి పోయిననుకో. ఇప్పుడు ఏంటంటే బిల్ పంపు బిల్ ఎట్ట ఎవ్రీ మంత్ ఫిక్స్గా 120 రూపీస్ అట్లా కడుతుండ్రు. అప్పుడు అట్లా ఉండదు, అసలు వాడలేదని ఊరికి పోయిననుకో అసలు రూపాయి కూడా బిల్ రాదు. ఆ విధంగా ఎవ్రీ 2 మంత్స్కు మీటర్ రీడింగ్ అవుతుంది. అట్లా ఇప్పుడు పెద్ద ఎత్తున రోడ్లు ఇస్తారన్నా, రోడ్లు నిర్మాణం చేస్తున్నామని చెప్పి చాలా చోట్ల పనులు కొన్ని చోట్ల స్టార్ట్ అయ్యి ఆగిపోయినట్టున్నాయి. ఓకే, దాదాపు ఇప్పుడు సెకండ్ సీఎం మెజరెన్స్ ఫస్ట్ 100 కోట్లు మేము పెట్టింది అంటే గోళ్ళపాడ ఛానల్ ఒకటి, తర్వాత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, ఆఫీస్ బిల్డింగ్ 14 కోట్లు ఇవన్నీ పెట్టాం. ఇవన్నీ 100 కోట్లు అయిపోయినాయి. తర్వాత కొన్ని ఇవి ఏది మమతా రోడ్ అది పెట్టాం. సెకండ్ దానిలో మేము చాలా వరకు ఎస్సీ ఎస్టీ ఎస్సీ సబ్ ప్లాను ట్రైబల్ సబ్ ప్లాను 25 కోట్లు పెట్టాం. తర్వాత 75 కోట్లు ఏమో అందులో 10 కోట్లు బస్టాండ్కి ఇచ్చాం మేము, న్యూ బస్టాండ్. వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటే మేమే ఇచ్చాము ఆ ఫండ్స్. తర్వాత ఐటీ హబ్ కూడా ఒక 5 కోట్లు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకా డెవలప్మెంటు ఏది మన స్టేడియం దానికి 2 కోట్లు ఇచ్చాం మేము మా డబ్బులే, అవి ఇచ్చాం వాటికి. తర్వాత శ్మశాన వాటికి దాదాపు 4-5 కోట్లు శ్మశాన వాటికి కూడా ఖర్చు పెడతాం. ప్రకాష్ నగర్ ఒకటి డెవలప్మెంట్ అక్కడ 50 లక్షలు ఆల్రెడీ శాంక్షన్ ఇస్తాం. కానీ అక్కడ ఏంటంటే మెయిన్ ఇది ప్లేస్ ఇద్దరి ప్లేస్ ఉంది అక్కడ, ఆల్రెడీ సమాధులు ఉన్నాయి కానీ మనకు హ్యాండ్ఓవర్ చేయాలి, రెవెన్యూ హ్యాండ్ఓవర్ చేయాలి కాబట్టి కొంచెం డిలే అవుతుంది అది. కాబట్టి ఆ ప్రాబ్లం ఈ నెక్స్ట్ 100 కోట్లు మాత్రం మేము 50% విలీన గ్రామ పంచాయతీ పెడుతున్నాం. అంటే 50 కోట్లు 50 కోట్ల వల్ల చాలా వరకు డ్రైన్లు రోడ్లు అన్నీ అయిపోతాయి, ఆ ప్రాబ్లం ఉండదు. రోడ్డు విస్తర పనులు ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ గట్టే సెంటర్ ఉంది, మొత్తం గట్టే సెంటర్ ప్లస్ మమతా రోడ్ డ్రైన్లు కలిపి 8 కోట్లది. మమతా రోడ్ డ్రైన్ 2 పక్కల అయిపోయింది. ఇక్కడ కూడా పర్క్ స్టార్ట్ చేస్తామంటే మొన్న కొందరికి నోటీస్ ఇవ్వడం జరిగింది, నోటీస్ మీద ఒకళ్ళు స్టే ఆర్డర్ పోయారు.
అందులో కొంచెం డిలే అయింది, కాంట్రాక్ట్ ఆల్రెడీ అయిపోయింది, ఆయన రెడీ కాంట్రాక్టర్ కూడా రెడీ ఉన్నాడు అక్కడ పనిచేసి అదే సేమ్ కాంట్రాక్ట్. ఆయనకి ఏంది నా టోటల్ 8 crores ఏంటంటే, ఒకటి శ్మశాన వాటిక 50 లక్షలు, తర్వాత మమతా సైడ్ బోస్ సైడ్ డ్రైన్ ప్లస్ ఇది ఈ ఎక్కడి నుంచి సరిత క్లినిక్ నుంచి బైపాస్ రోడ్ వరకు, ఏలంది రోడ్ వరకు ఇది విస్తరణ. అది కొంచెం ఆ మాస్టర్ ప్లాన్లో 80 feet ఉంది, దానిలో కొందరు ముందుకు వచ్చారు. అయితే దాన్ని తీయడానికి ఆల్రెడీ నోటీస్ ఇస్తే ఒకళ్ళు స్టే ఆర్డర్ కొట్టుకుపోయారు, అది తొందరగా వికెట్ అయింది, వికెట్ అయ్యగానే వర్క్ స్టార్ట్ అయింది. బోనకల్ రోడ్ది దాదాపు 8 crores అది మన ఇది ఫ్లైఓవర్ ఉంది కదా మన రోడ్ ఇది అంటారు కదా పైన ఫ్లై ఉంది, ఆరోబి ఉంది, ఆరోబి దాదాపు 8 crores ఈ రోడ్ డెవలప్మెంట్. అది కూడా కొన్ని అవతల 100 feet ఉంది, అది ఎక్కడి నుంచి అక్కడ నుంచి అవతల అవతల 100 feet అది ప్రాబ్లం లేదు దానికి. యువతల 80 feet చేసేస్తున్నాం కాబట్టి అది కూడా తొందరలో వర్క్ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే మధ్యలో కొంచెం ప్రాబ్లం అయింది. ఇది 100 feet వరకు అందరు కొన్ని ఇళ్ళు పోతున్నాయని చెప్పి ప్రాబ్లం చేశారు, ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు అవుతుంది అది. అది కూడా క్లియరెన్స్ వచ్చింది, ప్రాబ్లం లేదు అయిపోద్ది. ఈ గోళ్ళపాటి ఛానల్ది కూడా ప్రాబ్లం లేదు, తొందరగా కంప్లీట్ చేయాలని ఆ నిర్వాసితులు కొందరు ఉన్నారు. వాళ్ళు కొంచెం మొన్న 43rd division ప్లస్ 42nd division కొంచెం వర్క్ ఆగినాయి, వాళ్ళతో సెటిల్మెంట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్లకు డబుల్ బెడ్రూమ్లో లేకుంటే ఇంటి ప్లేస్లో ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. దాదాపు 350 చాలా వరకు అక్కడ ఎక్కువ మంది వస్తారు, కానీ అసలు అయితే 350-400 ఇళ్ళు అంటారు, కానీ ఎక్కువ అంటారు ఇప్పుడు 600 అదే కొందరు 3000 అంటారు. కానీ యాక్చువల్గా అంతకుముందు దాని ప్రకారం అయితే తక్కువ ఉన్నారు, అంత లేరు. కానీ వాళ్లకు రిప్లేస్మెంట్ చూపెట్టడం జరుగుతుంది ఖచ్చితంగా. ఆల్రెడీ మన మంత్రి గారు తుమ్మల నాగేశ్వర గారు, ఎమ్మెల్యే అజయ్ కుమార్ గారు, ఎంపీ గారు అందరూ దాని మీదనే ఉన్నారు, దాని మీద డిస్కషన్ కూడా అయింది మొన్న కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. వాళ్ళకు ప్లేస్ చూపెట్టేసి దాన్ని కంప్లీట్ చేయటం కొంత దూరం 1.5 kilometers ప్రాబ్లం ఉంది, వేరే ప్రాబ్లం లేదు, మిగతా ప్రాబ్లం ఆ 1.5 kilometers గుడిసెవాసులకు రిప్లేస్మెంట్ ఎక్కడైతే చూపెట్టి డబుల్ బెడ్రూమా లేకుంటే హౌస్ సైడ్స్ వాళ్ళకి ఇచ్చి అది పని అయిపోతుంది. అది ప్రాబ్లం లేదు, అది తొందరలో వాళ్ళ మొన్న డిస్కషన్ కూడా అయింది, దాంతో కొంత ప్రోగ్రెస్ ఉంది, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తుంటారు కాబట్టి మంత్రి గారు వాళ్ళు కలెక్టర్ గారితో మాట్లాడి వాళ్ళకు చేసి తొందరలో మోస్ట్ ప్రాబ్లం నేను అనుకుంటా 1 month అట్లాలో అది సబ్స్ అయితే వర్క్ స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు మొన్న కాబట్టి ఆ పని కూడా అయిపోయింది. ఎందుకంటే ముందు మురికూపం, ఆ మురికూపాన్ని బాగు చేయాలి. బాగు చేయాలంటే ఇది సిస్టమ్ ఎంత బాగుందంటే ఇప్పుడు ఈ గొల్లపాటి జనం కింద 2 పెద్ద పైప్ లైన్స్ ఉంటాయి, దానిలో డ్రైనేజ్ వాటర్ వెళ్ళిపోతుంది, అది పైన మళ్ళీ స్లాబ్ లాగేసేసి పైన మళ్ళీ వర్షానికి వచ్చిన నీళ్లు దానిలో పోతుంది. ఎందుకంటే చాలా అసలు యాక్చువల్ గొల్లపాటి ఛానల్ కొన్ని చోట్ల 100 feet ఉంది, కొన్ని చోట్ల 66 feet ఉంది, కిందికి పోయేవరకు చాలా వరకు కొంచెం చూపోయింది కాబట్టి అక్కడ మినిమం ఎంత అవసరం ఉందో 40 feet 50 feet దాని ప్రకారం చేసుకొని పోవడం జరుగుతుంది. అది అయిపోతే ఆ ఖమ్మానికి ఆ మురుగు దోమల బాధ తగ్గుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఆ సిస్టమ్లో పైన డ్రైన్ వాటర్ ఇటు అటు మంచిగా గోడలు కట్టేసి మెస్ లాగా పెట్టేసి చెత్త కూడా ఆ డ్రైన్ వాటర్ దానిలో కూడా ఎవరేయరు, ఈ రెయిన్ వాటర్ దానిలో మళ్ళీ తర్వాత వాటర్ మొత్తం మురుగు నీరు కింద ఎస్టీపీ పెడుతున్నాం, ఆ ఎస్టీపీలో ప్యూరిఫై అయిపోద్ది, ప్యూరిఫై నీళ్ళు మళ్ళీ ఎట్లా వదిలిపెట్టేస్తాం. ఇందులో నాగపూర్లో సేమ్ సిస్టమ్ ఉంది. నాగపూర్లో ఏం సిస్టమ్ అంటే వాళ్ళు ప్యూరిఫై నీళ్లు థర్మల్ పవర్కు అమ్ముతున్నారు, అమ్మి వాళ్ళకి చాలా ఇన్కమ్ వస్తుంది. కానీ మన దగ్గర థర్మల్ పవర్ లేదు, ఖమ్మం అట్ట లేదు కాబట్టి ఎట్లా వదిలిపెట్టాల్సిందే ప్యూరిఫై చేసిన తర్వాత. అక్కడ కొన్ని చోట్ల ఢిల్లీలో ఏమో ప్యూరిఫై చేసిన నీళ్లు మన పార్కులో వదిలిపెడుతున్నారు, పార్కులో అమ్ముతున్నారు వాళ్ళు, ఫ్రీ ఇవ్వటం లేదు వాళ్ళు, ఆ విధంగా ఇది చేస్తున్నారు. అంతకుముందు 56 crores ఉండే ప్లాన్ సరిపోవట్లేదు, ఎస్టీపీ దానికి సరిపోవట్లేదు, 70 crores మార్చడం జరిగింది. అది అది మన ఇది రామ్కి వాళ్ళు చేస్తున్నారు, అది సీఎం మెజ్యూరెన్సీ మొత్తం సీఎం గారు శాంక్షన్ చేసింది. అది అది ఇప్పుడు ఓన్లీ సీల్డ్ తీశారు, సీల్డ్ కూడా చూశారు మీరు అంతకుముందు ఎంత సీల్డ్ తాళ్ళు అడుగురు తీసేస్తున్నారు, 5-6 feet ఉంది, కొంచెం 10 feet కూడా ఉంది కాబట్టి ఆ సీల్డ్ మొత్తం తీసేసి కంప్లీట్ నీట్ చేసి పైప్ లైన్ వేసేస్తారు. ఎన్ఎస్పీ క్యాంప్లో కార్పొరేషన్ బాగుంది అనమాట, చేసి వదిలేశారు, జరుగుతున్న పనులు ఎందుకు ఆ పనులు ఎందుకు అయిపోయాయి, టైప్ ఆన్ ప్రోగ్రామ్ ఏమన్నా లేదా? యాక్చువల్గా అది 14 crores కాబట్టి టెండర్ మా ప్రాసెస్ లేదు, ఫస్ట్ 10 crores అని వేశారు. ఆ 10 crores వేసిన తర్వాత దానికి కొంచెం సరిపోవట్లేదని మళ్ళీ రిపోర్ట్ వాళ్ళు టెండర్ అయింది, అది టెండర్ అయ్యి ఒకరికి వచ్చింది కూడా, ఆ అమౌంట్ సరిపోటు జిఎస్టీ అయి పెంచడం వల్ల సరిపోవట్లేదు అన్నారు, మళ్ళీ బిల్డింగ్ తగ్గు అయిపోయింది కాబట్టి దాన్ని మళ్ళీ మార్చాల్సి
14 కోట్లకు మార్చాము. మార్చిన తర్వాత టెండర్ ఫస్ట్ స్టార్టింగ్ ఫస్ట్ ఎవరు వేయలేదు. సెకండ్ టైం ముగ్గురు వేశారు, అందులో క్వాలిఫైడ్గా కాదు, కాంపెనీ లాగా ఇచ్చాడు. తర్వాత మళ్ళీ మూడో టెండర్, అట్లా కొంచెం డిలే అయింది అది. అండ్ ఇంకోటి ఈఎన్సీ దగ్గర అది మొత్తం. అండ్ తర్వాత టెండర్ అయిపోయిన తర్వాత దాన్ని ఈఎన్సీ నుంచి కమిషనర్ ఆఫ్ టెండర్స్ అని ఉంటారు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తుంది. జియో రావాలి, జియో మొన్ననే వచ్చింది కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. అది అంబియన్స్ కంపెనీ, ఐటీ హబ్ కంపెనీ వాళ్ళకి వచ్చినట్టుంది కాబట్టి తొందరగా కంప్లీట్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశం నేను అనుకుంటున్నా, ఆల్రెడీ జియో వచ్చింది, 1 వీక్ 10 డేస్లో స్టార్ట్ చేస్తాం, పని స్టార్ట్ చేస్తాం. 10 డేస్ మ్యాక్సిమం అనుకుంటున్నాను నేను. ఈ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా రెడీ ఉన్నాడు, రేపు ఎల్లుండి స్టార్ట్ చేస్తాం. ఇది స్టేషన్ దగ్గర ఆల్రెడీ 4 కోర్స్ అది, అది స్టార్ట్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు దానికి. ఖమ్మం నగరంలో రోజు విడిచి రోజు మంచినీళ్ళు ఇస్తారు, రెగ్యులర్గా మంచినీళ్ళు. ఈ పూర్తి స్థాయిలో మంచినీళ్ళు ఎప్పటిలోగా మంచినీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది? ఈ భగీరథ పనులు, ఓవర్ హెడ్ ట్యాంకులు, ఇప్పుడు ఓవర్ హెడ్ ట్యాంకులు దాదాపు 17 ఓవర్ ట్యాంకులు కొత్తగా కడుతున్నాం. ఆ 17 ట్యాంకులు చాలా వరకు కొన్ని బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి, అన్నీ స్టార్ట్ అయినాయి. అవి మొన్న మాట్లాడడం జరిగింది, ఆగస్ట్ 15 వరకు మేము పైప్ లైన్ వేసేస్తాం అండ్ అవి కూడా ఓపెన్ చెప్తా ఉన్నారు కాబట్టి ఆగస్ట్ 15 అనుకుంటున్నాం. ఒకవేళ లేట్ అయితే ఇంకో నెల అయ్యేటట్టు కావచ్చు, మోస్ట్ ప్రాబ్లీ సెప్టెంబర్ వరకు చాలా వరకు అయిపోతే ఆటోమేటిక్ వాటర్ ప్రాబ్లం ఉండదు, డైలీ ఇవ్వచ్చు మనం టైమింగ్ ప్రకారం. అది ఇప్పుడు ప్రధానంగా గ్రామ నగర సభలో లేఅవుట్ సమస్య ఎక్కువగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేఅవుట్ లేకుండా అక్రమ లేఅవుట్ వేసి వెంచర్లు వేసి ప్రజలకు ప్లాట్లు విక్రయిస్తున్నారు. అది అరికట్టే ఏమైనా చర్యలు, అరికట్టేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు మా కార్పొరేషన్ లోపల లేఅవుట్ అన్అఫీషియల్గా ఇస్తే వీ కెన్ టేక్ యాక్షన్. ఇప్పుడు యాక్చువల్ జరిగేది ఏంటంటే లేఅవుట్ లేకుండా జరిగేవన్నీ ఇటు ఉన్నాయి, ఇక్కడ నాయుడుపేట అవి ఆ ఏరియాలో గ్రామ పంచాయతీ కంట్రోల్లో ఉన్నాయి, అక్కడ వితౌట్ లేఅవుట్ అన్నీ జరుగుతున్నాయి అండ్ బిల్డింగ్ తొందరగా తీస్తున్నాయి అక్కడ. ఆ ఏరియా కూడా ఇప్పుడు జూలై తర్వాత ఆగస్ట్ 1 నుంచి దీనిలో వచ్చేస్తుంది కాబట్టి మా హ్యాండ్ఓవర్లో వస్తుంది. అప్పుడు అట్లాంటి చాలా వరకు అన్అఫీషియల్ అది చాలా పర్మిషన్ తీసుకోవాల్సిందే, పర్మిషన్ ఆక్రమణ చేయాల్సి లేదు, వాడికి పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇచ్చేస్తే ఒక అది అటు డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ పోయి మా దగ్గరకు వచ్చిన తర్వాత మేము పర్మిషన్ మా కమిషనర్ పర్మిషన్ ఇస్తారు కాబట్టి అట్లాంటి ఉంటే మా దృష్టి తీసుకొస్తే వాడి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, దానిలో డౌట్ ఏం లేదు. కార్పొరేషన్ కూడా ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకున్న వాళ్ళు చాలా వేల మంది ఉన్నారు, అన్ని దరఖాస్తులన్నీ పరిష్కారం కాలేదు. ఎల్ఆర్ఎస్ మొన్ననే నేను మొత్తం మాట్లాడటం జరిగింది, మొన్న డయల్ టూర్ మేయర్ దానిలో కూడా చెప్పడం జరిగింది. చాలా మొన్ననే దాదాపు 3000 ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ పోస్ట్ చేసేసారు. ఇప్పుడు కమిషనర్ ఐఏఎస్ ఆఫీస్ వచ్చిన తర్వాత ట్రాన్స్పరెన్సీ కొరకు ఏం చేస్తారంటే వాళ్ళ చేతికి ఇవ్వట్లేదు, ఆన్లైన్లో చేసేసి బై పోస్ట్ పంపించేస్తారు వాళ్ళకి రిసీవ్ చేసుకుని. కాబట్టి ఎల్ఆర్ఎస్ కూడా మొన్న అమౌంట్ కట్టిన చాలా వరకు అయిపోయినాయి, మినిమం ఏమైనా ఉండొచ్చు, నేను 500-1000 కానీ ఎక్కువ ఉండకపోవచ్చు, అవి కూడా తొందరలో వారం 10 రోజుల్లో కంప్లీట్ చేసేస్తాం. ఎల్ఆర్ఎస్ స్కీమ్లో అప్లై చేసుకున్న అంటే అమౌంట్ ఆ టైం లోపల అమౌంట్ కట్టలేదనుకో 10,000 కాదు టోటల్ అమౌంట్, కట్టకపోతే వాళ్ళది కొంచెం పెండింగ్లో ఉంటుంది, అది టైం తీసుకుంటుంది, అది మళ్ళీ గవర్నమెంట్ ఇది ఇవ్వాలి, అప్పుడు వాళ్ళు అమౌంట్ కట్టుకోవాలి. అది పార్కుల విషయానికి వస్తే లకారం చెరువు తప్ప మీరు మిగతా పార్కులను పెద్దగా పట్టించుకోలేదు, పార్కులు మేము మేయర్ కాకముందు అన్ని తాళాలు వేసిండే ఇక్కడ ఉన్న పార్కులు, వాటిని చాలా డెవలప్ చేస్తాం. మీరు ఇప్పుడు పోయి చూడండి, లకారం చెరువు చూడండి, లేకుంటే పివినేశ్వర పార్క్ చూడండి, లేకుంటే మన ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ గాంధీ చౌక్లో 3 పార్కులు ఉన్నాయి పక్కపక్కన, ఇప్పుడు పోయి చూడండి ఎంత జనం ఉంటారు. ఎవ్రీ మార్నింగ్ వాళ్లకు పార్కులకు మేము అటెండర్ సపరేట్గా ఒక స్టాఫ్ను అరేంజ్ చేసాం, పొద్దున సాయంత్రం వాళ్ళు టైంకి తీయాలి 6 గంటలకు. ఒకళ్ళు తీయనట్టు తెలిస్తే వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటున్నాం, 6 to 10 అండ్ ఈవినింగ్ 3 to 7 ఖచ్చితంగా ఓపెన్ ఉంటున్నాయి. వాటికి అన్నీ పిల్లలకి సంబంధించినవి కూడా కొనటం జరిగింది, ఫిట్ చేయడం జరిగింది. అక్కడ కొన్ని టెండర్ ప్రాసెస్ డిలే ఉండొచ్చు. తర్వాత రాధాకృష్ణ నగర్ చూడండి, తర్వాత చైతన్య నగర్ చూడండి, తర్వాత ఇక్కడ 21st డివిజన్లో పార్క్ చూడండి, అన్నీ మంచి మెయింటైన్ అవుతుంది, ఆ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఒకప్పుడు ఉండొచ్చు, ఇప్పుడు నీట్గా ఉన్నాయి పార్కులు, వాటిలో వస్తువులు కూడా ఉన్నాయి, లైబ్రరీస్ కూడా, లైబ్రరీ కూడా టైమ్స్ పెట్టాం. లైబ్రరీ మార్నింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ పార్క్ ఉంది, అది మార్నింగ్ 6 నుంచి నైట్ 8 వరకు ఉంటుంది, కొన్ని లైబ్రరీలో మార్నింగ్ ఈవినింగ్,
8 to 12, తర్వాత ఈవినింగ్ 4 to 6 అట్లా 4 to 8 అట్లా ఉంటున్నాయి. ఆ విధంగా లైబ్రరీస్ అన్నీ ఓపెనే ఉంటున్నాయి, పార్కులు కూడా ఓపెన్ ఉంటాయి. ఎక్కడైనా ఎవరైనా సడన్గా చేస్తే మాకు కంప్లైంట్ చేయొచ్చు. పార్కులు ఖచ్చితంగా ఓపెన్ చేయాల్సిందే, వాళ్ళు వీక్లీ ఆఫ్ ఒకటి ఉంటుంది అంతే తప్ప వేరే రోజు ఓపెన్ చేసేసి అన్ని అవసరం ఉన్న సామాన్లన్నీ వాటికి కొనటం జరుగుతుంది. 24 అవర్స్ కాదు, టైమింగ్స్ పెట్టాం దానికి 6 to 10 పార్కులు, ఈవినింగ్ 3 to 7 అది. ఎందుకంటే 8 అంటే కొంచెం లేడీస్ గిట్ వస్తే ప్రాబ్లం ఏమైనా అనిపించి తెలుస్తుంది. లైట్లు కూడా అరేంజ్ చేసాం. మీరు కావాలంటే పార్కులు ఈవినింగ్ చూసి పివీరే షాప్ ఇప్పుడు పోయి చూడండి, ఆ లకారం చూడండి, వేలే మంది వస్తుంది అక్కడికి. ఆ విధంగా పార్కులని ఇంకా జిమ్ కూడా పెట్టాం, ఓపెన్ జిమ్ అసలు ఖాళీ ఉంటలే. ఇవన్నీ లకారం మీరు ఇప్పుడు పోయి చూడండి, అసలు ఖాళీ ఉంటలే, క్యూ లాగా నిలబడతారు. ఇక్కడ పివీ నశా పార్క్ ఉంటుంది లేడీస్, మొన్న నేను మొన్న సాయంత్రమే చూశాను, లేడీస్ అసలు క్యూ నిలబడుతున్నారు అక్కడ. ఆ ఓపెన్ జిమ్ అంత మంచి వాడుకుంటారు అందరూ, ఫుల్ జనం సీనియర్ సిటిజన్స్ అందరు బాగా వాడుతున్నారు. మార్నింగ్ వాకింగ్కి వస్తున్నారు, పార్కులు మంచిగా మెయింటైన్ అవుతుంది. దాని డౌట్ మన ఎందుకంటే పర్మనెంట్గా వర్కర్స్ని పెట్టాం అక్కడ కాబట్టి. ఇంకెక్కడైనా ప్రాబ్లం ఉంటే మా దృష్టి తీసుకురావచ్చు, ఖచ్చితంగా వాటిని సరి చేస్తాం. కొత్త పార్కులు ఏమైనా వచ్చే అవకాశం? ఇప్పుడు 11th డివిజన్లో కొత్త పార్కు, తర్వాత ఇంకోటి శాంక్షన్ ఇక్కడ అయింది, ఎక్కడ 8th డివిజన్లో మన దాని ప్రకారం ఏదది ముస్లిం దర్గా అక్కడ అక్కడ ఫంక్షన్ హాల్ కూడా కడుతున్నాం. అక్కడ ఆల్రెడీ శంకుస్థాపన అయింది దాదాపు 2 కోట్లతో. దాని పక్కనే అవతల పార్క్ కూడా దాదాపు 1600 గజాలు ఎంత ఉంది, అది శాంక్షన్ అయింది, స్టార్ట్ చేయాలి అక్కడ. తర్వాత ఇంకో పార్క్ ఏమో అక్కడ మన 5th డివిజన్లో కార్నర్లో మన అక్కడ ఫంక్షన్ హాల్ ఉంది అటు పక్క, దాని ఆపోజిట్లో అక్కడ అది దాదాపు 2900 3000 యాడ్స్ ఉంది. అక్కడ కూడా పార్క్ శాంక్షన్ అమృతి కింద కాబట్టి అది అంటే బడ్జెట్ రావాలి, దాన్ని శాంక్షన్ చేసేస్తున్నాం. కొత్త పార్కులు ఎక్కడైనా అంటే ఇప్పుడు ఇది రాధాకృష్ణ గారు 2 పార్కులు అయింది పక్కపక్కన, బాగా వాడుతున్నారు దాన్ని మంచిగా. అది ఇంకా ఈ రానున్న కాలంలో కార్పొరేషన్ ఎటువంటి పనులు చేపట్టబోతున్నారు, ప్రధానమైన పనులు ఏమైనా ఉన్నాయి? మెయిన్లో ఫస్ట్ డ్రైన్లు పబ్లిక్ కావాల్సినవి 3 మన కేసీఆర్ గారు, మన గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తర్వాత మన జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వర గారు అండ్ ఎంపీ గారు ఎమ్మెల్యే అందరి సహకారంతో ముందుకు పోవాలని. అన్ని ఫండ్స్ ఎన్ని కావాలంటే అన్ని ముఖ్యమంత్రి గారు ఇస్తుండ్రు, మన మంత్రి గారు ఇస్తుండ్రు కాబట్టి ఫండ్స్ ప్రాబ్లం లేదు. దీన్ని డెవలప్ చేయాలి అన్నీ, ఒకటి రోడ్స్ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి, రోడ్లు అన్నీ బాగుంటాయి, డ్రైన్ అన్ని బాగుంటాయి, అవన్నీ డెవలప్ చేస్తుంది. ఎక్కడ తక్కువ బడ్జెట్ ఉంది మనకు అవన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది, ఆ ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఒకటి వాళ్ళకి కావాల్సింది ఫస్ట్ రోడ్స్ అండ్ డ్రైన్ నీట్గా ఉండాలి, శానిటేషన్ పబ్లిక్ కావాలి, శానిటేషన్ మంచిగా ఉండాలి. ఆ శానిటేషన్ అన్నీ తీసుకుంటారు స్టెప్స్ కాబట్టి శానిటేషన్ కంప్లీట్ ఇంప్రూవ్ అయిపోతుంది. తర్వాత ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం, ఆల్రెడీ ఎల్ఈడి బల్బ్స్ 18,000 బల్బ్స్ ఆల్రెడీ పెట్టేశాం, ఇంకా ఎక్స్ట్రా కొన్ని కొత్త అక్కడ కొత్త లైన్లు వచ్చినాయి, వాటికి 2,000 కావాలని చెప్పి అడిగాం. ఆల్రెడీ శాంక్షన్ అయింది అది, సీడిఎంతో కూడా మొన్న మాట్లాడాను నేను కాబట్టి 2,000 బల్బ్స్ ఉంది. ఇంకా ఎక్కడ అవసరం చూడ ఎల్ఈడి బల్బ్, ఎల్ఈడి బల్బుల్లో ఏంటంటే మనకు ఈ ఎనర్జీ ఎగ్జిబిషన్ చాలా తక్కువ అవుతుంది, అందులో వాళ్ళు ఎల్ఈడి మనమే వాళ్ళకు ఇవ్వాల్సింది, వాళ్ళే మెయింటైన్ చేసుకుంటారు. వచ్చిన ప్రాఫిట్లో అంతకుముందు దానిలో 60% వాళ్ళకి ఇవ్వాలి, 40% మున్సిపాలిటీకి ఇస్తారు కాబట్టి అది డెవలప్ చేస్తున్నాం. ఇవే మెయిన్ పబ్లిక్ కావాల్సింది, లైటు రోడ్సు డ్రైన్లు అండ్ శానిటేషన్, ఇవన్నీ డెవలప్ చేస్తే ఆరాధన వాతావరణం అవన్నీ డెవలప్ చేస్తున్నాం. దానికి ఫండ్స్ ప్రాబ్లం లేదు. మన అందరూ ముఖ్యమంత్రి గారు కూడా ఎంత ఫండ్ కావాలి, కార్పొరేషన్ అంతకుముందు కార్పొరేషన్ ఫండ్స్ ప్రాబ్లం ఉండే, ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. తర్వాత కార్మికులకు వాళ్ళకు కూడా జీతాలు మొన్న పెంచడం జరిగింది, ఎందుకంటే అంతకుముందు వాళ్ళకు 8,300 బేసిక్ లాగుంది, అంటే అందులో వాళ్ళది కొంత కట్ అయిపోయి వాళ్ళకి 7,159 రూపాయలే వచ్చేది. ఇప్పుడు మేము ఏం చేసాం, 12,000 బేసిక్గా 8,300 12,000 చేసాం, 12,000లో వాళ్ళది కట్టుపోను, వాళ్ళకు దాదాపు 10,350 ఎంతో వాళ్ళకు వస్తుంది, 10,350 అంటే టోటల్ మున్సిపాలిటీ భారం మాత్రం 14,530 రూపీస్ పడుతుంది. దాదాపు అంతకుముందు 10 కోట్లు ఖర్చు అయ్యేది మాకు, ఇప్పుడు 15 కోట్లకు పెరిగింది. ఎంప్లాయీస్ని కూడా చూసుకుంటున్నాం, ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ఎంప్లాయీస్ కూడా వాళ్ళ జీతాలు పెంచి వాళ్ళతో పని తీసుకోవాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అన్ని డెవలప్మెంట్ చేయాలి, అందరూ తగిన ప్రాధాన్యత అందరికి ఉండాలి, ఎందుకంటే వారి ఉద్దేశమే అది. కాబట్టి ముఖ్యమంత్రి గారి సూచనలతో శాలరీస్ కూడా కార్పొరేషన్లో పెంచడం జరిగింది. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా షోలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. ఇది డాక్టర్ పాపలాల్ గారు చెప్తున్నారు, మరో సమయంలో మరొకటి కలుసుకుందాం. అంతవరకు సార్ నమస్కారం. స్మార్ట్ సౌండ్.
Sound.